మీర్పేట ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందల శ్రీరాములు మున్సిపాలిటీలో ఇంటి ట్యాక్సులు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన చేసినా మంత్రి పట్టించుకోవటం లేదన్నారు. మీర్పేటలో ఉన్న 3 చెరువుల్ని సైతం కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లెల గూడలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. చాలా ఇబ్బందులు ఉన్నాం. ఎందుకు అంటే మీరు ఒకసారి చూడండి, గతంలో కూడా ఎన్నోసార్లు మేము ఈ ప్రాంతంలో ట్యాక్సీలు తగ్గియాలంటే ఎప్పుడు కూడా సబితేంద్ర రెడ్డి పట్టించుకోలేదు. ఈ ప్రాంతంలో ట్యాక్సీలు తగ్గించమని తగ్గలేదు. వాటర్ బిల్లు విపరీతంగా వస్తున్నాయి. ఈ ప్రాంతంలో అదేవిధంగా లిక్కర్ విపరీతంగా ఉంది. లిక్కర్ను తగ్గియాలని మనం అడుగుతుంటే సబితా ఇంద్ర రెడ్డి గారు బోనస్గా ఈ ప్రాంతం ఏం చేసింది సార్, డ్రగ్స్ గంజా విచ్చలు విడిగా అమ్ముతుంటే ఓని పట్టించుకోండి అంటే ప్రోత్సహిస్తుంది. ఎవరినైనా బయటి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. నిజంగా చెప్పినాం, సబితా ఇంద్ర రెడ్డి గారు గతంలో కూడా ఇక్కడ ఒక మర్డర్ జరిగింది. డ్రగ్స్ తీసుకొని మర్డర్ జరిగితే ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంటే మంత్రి గారి అరికడత అని చెప్పి ఇప్పటివరకు అరికట్టలేదు. నిజంగా ఈ ప్రాంతంలో ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ విండో వచ్చి అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో ఒక రేషన్ కార్డు ఇచ్చింది అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో పింఛన్ ఇచ్చింది అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో చెరువులు కబ్జా అయినాయి అంటున్నాం. ఈ ప్రాంతంలో నిజంగా అన్నిచల్లది అరాచకాలు ఎక్కువై ఏడ ఇల్లు కడతారు వసూలు చేస్తున్నారు. ఈ అన్నింటిని అరికట్టేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ వచ్చిన వెంబడే ట్యాక్సీలు తగ్గిస్తుంది. భారతీయ జనతా పార్టీ వచ్చిన వెంబడే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందే విధంగా చూస్తాం. అదేవిధంగా పింఛన్ అందే విధంగా చూస్తాం. అదేవిధంగా ఉజ్వల్ గ్యాస్ కింద 4 సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్య బీమా కింద 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా రైతులకు 3100 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తున్నాం. అదేవిధంగా పెట్టుబడి కింద 2500 ఇస్తున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కరోనా టైంలో కూడా టీకా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఆ రోజున ఇప్పటి వరకు రేషన్ బియ్యం ఇస్తున్నాం. ఇక్కడనే కాదు, ఇంకో 5 సంవత్సరాలు కూడా ఫ్రీగా రేషన్ బియ్యం ఇచ్చేది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ప్రజలంతా భారతీయ జనతా పార్టీ మీద ఒక నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీ మీద ఎందుకు నమ్మకం వచ్చిందంటే, ఎవరు గెలిచినా, ఎంత పెద్ద లీడర్ గెలిచినా, ఎంత పెద్ద చిన్న కార్పొరేటర్ గెలిచినా, వార్డు మెంబర్ గెలిచినా పార్టీకి కట్టుబడి ఉంటారు, ధర్మానికి కట్టుబడి ఉంటారు. ప్రజల మధ్యలో ఏ సమస్యను కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇక్కడున్న దొంగల తర్మాలనేది ఇక్కడున్న ప్రజలు తీసుకురు. ఎందుకంటే ఏ పార్టీలో గెలిపించినా వాళ్ళు పార్టీ మాత్రం. గతంలో తీయల కృష్ణారెడ్డి గారు కానీ అదేవిధంగా సబితా ఇంద్ర రెడ్డి గారు కానీ ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో పోయారు. కేసీఆర్కు వాళ్ళని ఎంత కొనాలని ఈజీగా పోయిందంటే, మనం ఒక రేషన్ షాప్లో పోయి పప్పులు ఉప్పులు ఎంత ఈజీగా ఉంటామో ఆ విధంగా వాళ్ళని కొంటాడు. కాబట్టి ఎవరికి గట్టిగా ఉంటారంటే భారతీయ జనతా పార్టీ గట్టిగా ఉంటుంది.